హాయ్ హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను దేవతా విగ్రహాలను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. మనలో చాలామంది, నేను కూడా చేస్తున్నానండి ఆ పొరపాటు అనేది. మనం దేవతా విగ్రహాలని శుభ్రం చేసేటప్పుడు విగ్రహాలు తెల్లగా రావడం కోసం, అలాగే మనం విగ్రహాలకు పెట్టినటువంటి గంధం కుంకుమ బొట్లు తొందరగా పోవడం కోసం మనం పీతాంబరి పౌడర్లతోటి అలాగే బ్రష్లతోటి స్క్రబ్బర్స్ తోటి మనం విగ్రహాలనైతే రుద్ది రుద్ది కడుగుతున్నాం అండి. అలా చేయడం ఎందుకు నాకు తప్పుగా అనిపిస్తుందండి? ఇది నా వరకే అండి. ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అంటే, మనం విగ్రహాలని ఒక్కసారి శుభ్రం చేసుకుని వాటికి గంధం కుంకుమ పొట్లు పెట్టి పూజా మందిరంలో పెట్టిన తర్వాత ఆ విగ్రహాలని మనం స్వయంగా, ఇప్పుడు మనం రాముడి విగ్రహం ఉంటే స్వయంగా శ్రీరామచంద్రుడే అని భావిస్తాము, అలాగే అమ్మవారి విగ్రహం ఉంటే స్వయంగా అమ్మవారే ఇక్కడ వచ్చి కూర్చున్నారని భావిస్తాం కదండి. అలా మనం భావించినప్పుడు ఆ విగ్రహాలని మనం క్లీన్ చేసేటప్పుడే ఎందుకు ఒక విగ్రహాల్లా చూస్తున్నాం, అందులో దేవుణ్ణి ఎందుకు చూడట్లేదు అని ఒక భావన అయితే కలుగుతుందండి. అంటే మనం విగ్రహాలను క్లీన్ చేసేటప్పుడు కెమికల్స్ కలిపినటువంటి పీతాంబరి పౌడర్స్ తోటి అలాగే బ్రష్లతోటి స్క్రబ్బర్లతోటి రుద్దడం వల్ల ఆ విగ్రహంలో ఉన్న దేవీ దేవతలకు నొప్పి అనేది కలుగుతుంది కదా అని ఒక చిన్న ఆలోచన అయితే వచ్చిందండి. అప్పటి నుండి కూడా నాకు విగ్రహాలని ఇలా బ్రష్లతోటి స్క్రబ్బర్లతోటి పీతాంబరి పౌడర్లతోటి క్లీన్ చేయాలని అనిపించడం లేదండి. అయితే మరి ఈ విగ్రహాలను మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అని అంటే, ఎందుకంటే మనం తీసుకున్న విగ్రహాలు ఇత్తడివి అలాగే రాగివి ఉంటాయండి. ఇవి కొద్ది రోజులకే మనం ఎంత బాగా క్లీన్ చేసుకున్నా నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా నల్లబడిపోయిన విగ్రహాలను మనం పూజా మందిరంలో పెట్టుకున్నా అంత అందంగా కనిపించదండి. అలాగే ప్రతి అమావాస్యకి కూడా మనం విగ్రహాలని క్లీన్ చేస్తూ ఉంటాము, అలాగే మనం విగ్రహాలకి అభిషేకం కూడా చేస్తాము. ఇవన్నీ చేసినప్పుడు మనకి విగ్రహాలు ఎలాగైనా కూడా నల్లబడిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు మరి విగ్రహాలను ఎలా క్లీన్ చేసుకోవాలి అని అంటే, మనం మన పూర్వీకులు విగ్రహాలని ఏ విధంగా క్లీన్ చేసుకునేవారు, ఇత్తడి సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకునేవారు అని అంటే, నేను ఇక్కడ విగ్రహాలను క్లీన్ చేసుకోవడానికి ఒక సింపుల్ మెథడ్ ని అయితే చూపిస్తున్నానండి. ఇలా మనం విగ్రహాలను క్లీన్ చేసుకుంటే మనకి విగ్రహాలు తొందరగానే తెల్లగా అవుతాయి. మనం వేటిలతోటి రుద్ది రుద్ది తోమవలసిన అవసరం అయితే ఉండదండి. అందుకోసం ఒక బౌల్ ని తీసుకుని అందులోకి మనకి విగ్రహాల సైజు ని బట్టి విగ్రహాలు మునిగేటంత వరకు వాటర్ ని అయితే వేసుకోవాలి. వాటర్ ని వేసుకున్న తర్వాత ఆ వాటర్ లోకి కొద్దిగా మనం చింతపండును అయితే వేసుకోవాలండి. చింతపండును వేసుకుని జ్యూస్ లా చేసుకోవాలి. ఇలా చింతపండు జ్యూస్ ని చేసుకున్న తర్వాత అప్పుడు ఈ వాటర్లోకి మనం మన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను అయితే వేసుకుని ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకుని, అంటే విగ్రహాలను అందులోనే ఆ వాటర్లోనే వదిలేసుకోవాలండి. ఇలా చేయడాన్ని అంటే ఈ ప్రాసెస్ని పులిచాపు అని అంటారండి. మన పూర్వీకులు అయితే విగ్రహాలని ఈ విధంగానే క్లీన్ చేసేవారంటండి. ఈ విధంగా దేవతా విగ్రహాలను మనం ఈ చింతపండు రసంలో నానబెట్టడం వల్ల విగ్రహాలు వాటికి ఉన్నటువంటి నలుపు అంతా కూడా తొలగిపోతుందండి. మళ్ళీ విగ్రహాలు కొత్త వాటిలా అయితే వచ్చేస్తాయి. ఇలా క్లీన్ చేయడం కోసం ఎటువంటి స్క్రబ్బర్లను కానీ అలాగే బ్రష్లను కానీ ఉపయోగించిన అవసరం లేదండి. మనం విగ్రహాలని ఇలా చింతపండు కలిపినటువంటి వాటర్లో నానబెట్టడం వల్ల మనం విగ్రహాలకు పెట్టినటువంటి గంధం కుంకుమ బొట్లు కూడా బాగా నాని అవి విగ్రహాల నుండి కూడా ఈజీగానే పోతాయండి. తర్వాత మనం ఆ చింతపండు ఉన్నటువంటి గుజ్జుతోటి ఈ విగ్రహాలని ఈ విధంగా కొద్దిగా స్క్రబ్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా పైపైనే స్క్రబ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి ఇంకా విగ్రహాలకు ఉన్న డిజైన్లో ఇంకా ఏవైనా పసుపు కుంకుమలు ఉంటే అవి కూడా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ విగ్రహాలని మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుని ఈ విగ్రహాలను పొడి క్లాత్తో తుడుచుకుని తడంతా పూర్తిగా ఆరే వరకు ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే విగ్రహాలని క్లీన్ చేసుకోవాలండి. మన ఇంట్లో ఎన్ని దేవతా విగ్రహాలు ఉన్నా వాటన్నింటినీ ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే మనం విగ్రహాలని పొరపాటుగా క్లీన్ చేసామా అనే భయం లేకుండా అయితే ఉంటుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు విగ్రహాలని ఎలా క్లీన్ చేసుకుంటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది, భయం లేకుండా ఉంటుందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నాకు వచ్చినటువంటి ఈ ఆలోచన మీకు నచ్చితే మీ ఇంట్లో ఉన్న విగ్రహాలను కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. నాకు వచ్చినటువంటి ఈ ఆలోచన కరెక్టా రాంగా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.